టిప్స్ చెప్తాను. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రా సైజ్ కరెక్టా కాదా అనేది మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే, వన్స్ మీరు వేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీ బ్యాక్ స్ట్రాప్ కనుక పైకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తే మీరు కరెక్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకోలేనట్టు. అంటే ఎప్పుడు మన ఫ్రంట్ ఇంకా బ్యాక్ సేమ్ లైన్లో ఉండాలి, అంటే ప్యారలల్గా ఉండాలి, అప్పుడే అది కరెక్ట్ సైజ్ అన్నమాట. అండ్ మీరు కనుక వన్స్ బ్రా వేసుకున్న తర్వాత ఒక టైట్ టీషర్ట్ కానీ లేకపోతే టైట్ డ్రెస్ ఏదైనా ఒకటి వేసుకోండి. వేసుకున్న తర్వాత మీ బ్రెస్ట్ కనుక బల్జ్ అయినా లేకపోతే కొంచెం అన్ఈవెన్గా కనిపించినా మీరు కరెక్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకోలేనట్టు. అండ్ ఏంటి అంటే మనం బ్రా వేసుకున్న తర్వాత మన బ్యాక్న మనకి స్ట్రాప్ ఉంటుంది కదా, ఆ స్ట్రాప్ దగ్గర మనం ఒకసారి ఫింగర్ పెడితే ఫింగర్ ఫ్రీగా వెళ్ళేంత స్పేస్ ఉండాలన్నమాట, అప్పుడే అది కరెక్ట్ సైజ్ అయినట్టు. మరీ టైట్గా ఉండి బాడీకి అంటికిపోయినట్టు అలా ఉండకూడదు. అండ్ అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు, అట్లీస్ట్ వన్ ఫింగర్ గ్యాప్ ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఎప్పుడు మనం ఇందాక చెప్పినట్టు ఎప్పుడు లూజ్ హుక్స్కి పెట్టుకోవాలి, ఆ తర్వాత మనం దాన్ని ఓవర్ వాష్లో కానీ ఓవర్ యూసేజ్లో కానీ దాన్ని టైట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ప్రాపర్గా బ్రా సైజ్ కరెక్ట్గా ఉందా లేదా చేసుకోవచ్చు, అండ్ బ్రా సైజ్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, మీకు అర్థమే ఉంటుంది. ఈరోజు వీడియోలో మనం బ్రాస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మన కరెక్ట్ బ్రా సైజ్ని ఎలా తెలుసుకోవాలి, ఇంకా మనం బ్రాస్ని కొనుక్కునేటప్పుడు ఎలాంటి పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి, ఏ డ్రెస్ పైకి ఎలాంటి బ్రాస్ వేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్లో చాలా వరకు అందరూ లేడీసే ఉన్నారు కాబట్టి లేడీస్ అందరికీ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి వీడియో నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం బ్రా సైజ్ని ఎలా తెలుసుకోవచ్చు అనేది చూద్దాం. బ్రా సైజ్ని తెలుసుకోవడం చాలా ఈజీయే, కానీ చాలా వరకు లేడీస్ అందరూ కరెక్ట్ బ్రా సైజ్ తెలియకుండానే బ్రాస్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, అంటే కొనుక్కుంటూ ఉంటారు, అవే యూజ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. దానికి మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక టేప్ కావాలి. మనకి మెజరింగ్ టేప్ ఉంటుంది కదా, అలాంటిది ఒక టేప్ తీసుకోండి. దాన్ని తీసుకొని మిర్రర్ ముందు కానీ లేదా ఎవరైనా హెల్ప్ తీసుకొని మీ సైజ్ని కొలుచుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే మీ బ్యాండ్ సైజ్ని తెలుసుకోవాలి. బ్యాండ్ సైజ్ ఏంటి అంటే మీ అండర్ ఆర్మ్స్ కింద, అంటే మీ బస్ట్ లైన్ కింద ఉన్న ఏరియాని బ్యాండ్ సైజ్ అంటారనమాట. మీకు ఇక్కడ ఫొటోస్ కూడా అటాచ్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ దాన్ని మెజర్ చేసుకోవాలి. దాన్ని మెజర్ చేసుకునేటప్పుడు పైకి కిందకి అంటే స్లాంటింగ్గా పెట్టడం అలాంటివి ఏం చేయకూడదు, దానివల్ల మీకు కరెక్ట్ సైజ్ అనేది తెలియదు. సో మీరు ఈవెన్గా ప్యారలల్గా వెనక్ని ముందుని ప్యారలల్గా ఉండేటట్టు మీ బ్యాండ్ సైజ్ని తెలుసుకోవాలి. ఫస్ట్ మీకు బ్యాండ్ సైజ్ తెలిసిన తర్వాత మీ బస్ సైజ్ని తెలుసుకోవాలి. బస్ సైజ్ని కూడా ఇందాకల్లానే ఎలా అయితే ప్యారలల్గా పెట్టి, అంటే టేప్ని ప్యారలల్గా పెట్టాలన్నమాట. అంటే వెనక్కిదేమో పైకి వెళ్ళిపోయి ముందుదేమో కిందకు వచ్చేసి అలా ఉంటే మీకు సైజ్ అనేది కరెక్ట్గా తెలీదు. సో ఈ రెండు మెజర్ చేసుకోవాలి, ఫస్ట్ ప్యాంట్ సైజ్ అండ్ తర్వాత బస్ సైజ్. ఈ రెండు సైజెస్ వచ్చిన తర్వాత మనం బస్ సైజ్ మైనస్ ప్యాంట్ సైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బస్ సైజ్ అనేది 36 ఉందనుకోండి, మీ ప్యాంట్ సైజ్ అనేది 34 ఉందనుకోండి, మీకు టోటల్ 36 - 34 2 వస్తుంది కదా. సో మీ కప్ సైజ్ ఏమో 2 అన్ సైజ్ 2 అంటే మనకి చార్ట్ అనేది అవైలబుల్లో ఉంది, మీకు నెట్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది అనమాట చార్ట్, లేదా మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ సైట్లోని మీరు కనుక బ్రాస్ కానీ ఇన్నర్వేర్ కానీ కొనుక్కోవాలనుకుంటే అక్కడ మీకు సైజ్ చార్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఆన్లైన్ సైజ్ క్యాలిక్యులేటర్, బ్రా సైజ్ క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది, మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మీ బ్రా సైజ్ని. దానికి మీకు తెలియాల్సింది ఏంటి అంటే మీ బ్యాండ్ సైజ్ తెలియాలి, అలానే మీ బస్ సైజ్ తెలియాలి. బస్ సైజ్ మైనస్ బ్యాండ్ సైజ్ని చేస్తారు, వచ్చిన వాల్యూ అంటే ఏదైతే 2 or 3 1 వస్తుంది కదా, ఆ వాల్యూకి ఆల్రెడీ కొన్ని లెటర్స్ ఏమంటారు డిజైన్ అయి ఉన్నాయన్నమాట. అంటే ఏ అంటే 1 అని, బి అంటే 2 అని అలా డిజైన్ అయి ఉన్నాయి. సో దాన్ని బట్టి మీ కప్ సైజ్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో మన కేసులోని 36 మైనస్ అంటే మీ బస్ సైజ్ అనేది 36 అనుకుందాం, అండ్ మీ బ్యాండ్ సైజ్ అనేది 34 అనుకుందాం. 36 - 34 ఎంత? 2 కదా. 2 అంటే మీ కప్ సైజ్ అనేది బి, ఏ అంటే 1, బి అంటే 2 అనమాట. సో మీ కప్ సైజ్ అనేది బి, సో మీ సైజ్ ఏమో 36B అనమాట. ఇలా మీరు ఈజీగా మీ సైజ్ని తెలుసుకోవచ్చు. ఇది చాలా ఈజీ. మన కప్ సైజ్ని కరెక్ట్గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన కప్ సైజ్ అనేది సరిగ్గా లేకపోతే బస్ట్ అనేది బయటకు రావడం కానీ అది డ్రెస్సెస్ పైన అది ఒక ఆక్వర్డ్ లుక్ ఇస్తుంది. అండ్ మీరు అలాంటి టైట్ ఇంకా ప్రాపర్గా లేని బ్రాస్ కూడా యూజ్ చేయడం మంచిది కాదు. మీకు తెలిసే ఉంటుంది బ్రాస్ ఇప్పుడు మనం
ప్రాపర్గా యూజ్ చేయాలి, లూజ్గా ఉండాలి, అంటే మరీ టైట్గా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా ఉండకూడదు. మన కరెక్ట్ సైజ్లోనే మన బ్రాస్ని యూజ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రాస్ని కానీ ఇన్నర్స్ని కానీ ఎప్పుడూ లాంగ్ రన్లో యూజ్ చేయకూడదు. ఎవ్రీ 6 మంత్స్కి మన బ్రాస్ని అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ మన సైజ్ని ప్రతిసారి కొనుక్కున్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మీరు బ్రాస్ని సైజ్ని సెలెక్ట్ సైజ్ని తెలుసుకునేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక ఇన్నర్ వేసుకొని మీ బ్రా సైజ్ని మెజర్ చేసుకోండి. అంటే ఒక లైట్ మరీ ప్యాడెడ్ ఇన్నర్ కాకుండా ఒక లైట్ ఇన్నర్ ఏదైనా వేసుకొని లైట్ బ్రాని వేసుకొని మెజర్ చేసుకోండి. అప్పుడే మీకు కరెక్ట్ సైజ్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ ఏంటి అంటే మీరు ఇప్పుడే కొత్తగా బ్రాస్ని కొనుక్కున్నప్పుడు ఎప్పుడు టైట్ హుక్స్కి పెట్టుకోకూడదు. అంటే మనకి బ్యాక్న స్ట్రాప్ ఉండి హుక్స్ ఉంటాయి కదా, లాస్ట్ హుక్స్కి పెట్టుకోవడం కన్నా లూజ్గా ఉన్న హుక్స్కే పెట్టుకోవడం నేర్చుకోండి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి లేటర్ రెగ్యులర్ యూసేజ్లోనే ఆ స్ట్రాప్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది, ఆర్ వాషింగ్లోనే ఆ స్ట్రాప్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది, ఎలాస్టిక్ అనేది కొంచెం సాగుతుంది. అలాంటప్పుడు మీరు టైట్ చేసుకోవచ్చు. ముందే కనుక మీరు టైట్ చేసుకుంటే అది ఇంకా సాగిపోయి మీకు మీ బ్రాస్ అనేవి లాంగ్ రన్లోని పనికిరావన్నమాట. అంటే 1-2 మంత్స్కే మీకు అవి ఎలాస్టిక్స్ ఆగిపోయి అలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రాప్స్ ఇక్కడ ఉంటాయి కదా, మనం స్ట్రాప్స్ని టైట్ చేసుకోవచ్చు, అలానే లూజ్ చేసుకోవచ్చు. స్ట్రాప్స్ని ఎప్పుడూ మీకు కనుక బాగా రెడ్గా వచ్చేసి స్కిన్ అంతా అలా కనుక మీకు స్ట్రాప్స్ ఉన్నట్టయితే మీరు ఆ బ్రాస్ని ఇమీడియట్గా పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్ బ్రాస్ని మీ వార్డ్రోబ్లో చేర్చుకోవాలి. లేదు అంటే మీ బ్రాస్ బాగా లూజ్గా ఉండి జారిపోయేటట్టు ఉంటే మీరు కరెక్ట్ సైజ్ని సెలెక్ట్ చేసుకోలేదు అని అర్థం అనమాట. ఎప్పుడు మనకి టోటల్ మీ కప్ సైజ్ అంతా నీట్గా గ్యాప్స్ లేకుండా, లేకపోతే బయటకు వచ్చి స్పిల్ అయిపోయి మీ బస్ట్ అనేది బయటకు స్పిల్ అయిపోయి అలా కనుక ఉన్నట్టయితే మీ బ్రా అనేది టైట్ అయిపోయినట్టు, లేదు మీకు కప్స్లోని ఇంకా గ్యాప్స్ వచ్చేసి లూజ్గా ఉన్నట్టయితే మీ బ్రా అనేది లూజ్ అయిపోయినట్టు అనమాట. సో ఇలా మీరు టైట్ అయిందా లూజ్ అయిందా అని చెక్ చేసుకుంటూ నెక్స్ట్ కొనుక్కున్నప్పుడు ప్రాపర్గా మైండ్లో పెట్టుకొని ఎలాంటి సైజ్ కొనుక్కుంటే బాగుంటుంది అనేది దృష్టిలో పెట్టుకొని కొనుక్కోండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా బ్రాస్లోనే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాస్ ఉన్నాయి. అంటే టీషర్ట్ బ్రా, ప్యాడెడ్ బ్రా, స్ట్రాప్లెస్ బ్రా, బ్యాక్లెస్ బ్రా, పుషప్ బ్రా, అలానే నర్సింగ్ బ్రా, స్పోర్ట్స్ బ్రా, ఇలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాస్ అవైలబుల్లో ఉన్నాయి. మన రిక్వైర్మెంట్ బట్టి, మన ప్రాపర్గా మన డ్రెస్సింగ్ బట్టి మన కరెక్ట్ బ్రాని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని బ్రాస్ని మీకు చూపిస్తాను. ఇవన్నీ నేను shyaway.com నుంచి తీసుకున్నాను. అంటే ఈ shyaway.com అనేది స్పెషలీ ఫర్ ఉమెన్ అనమాట. ఉమెన్కి సంబంధించిన బ్రాస్, ప్యాంటీస్, లింగేరీ సెట్స్, నైట్ వేర్, లేకపోతే లెగ్ వేర్, అలానే షేప్ వేర్, ఇలాంటి కైండ్ ఆఫ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఈవెన్ నర్సింగ్ బ్రాస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఉమెన్కి సంబంధించిన అన్ని రకాల బ్రాస్, ప్యాంటీస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. మీకు ఏ మోడల్ కావాలన్నా మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. అండ్ చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి, అంటే చాలా డీల్స్ రన్ అవుతూ ఉంటాయి. buy 3 for 999, అలానే buy 2 for 1099, అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫర్స్ అంటూ ఉంటాయి. మీకు కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ నేను షాపింగ్ చేశాను వియా క్యాష్ కరో. మీకు ఆల్రెడీ క్యాష్ కరోతో ఎలా షాప్ చేయొచ్చు ఈజీగా అనేది చాలా వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియోలో కూడా క్లియర్గా చెప్తాను. సో వియా క్యాష్ కరో నేను షాపింగ్ చేయడం వల్ల నాకు ఇంకా హ్యూజ్ ఆఫర్ వచ్చిందనమాట. అదేంటంటే మీరు కనుక వియా క్యాష్ కరో shyaway వెళ్ళి షాపింగ్ చేసినట్టయితే మీకు 300 కన్నా అబో ఆర్డర్ కనుక మీరు చేసినట్టయితే 300 flat rupees క్యాష్ బ్యాక్, flat 300 cash back మీ అకౌంట్కి వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్, ఏంటి అనేది మీకు క్లియర్గా లాస్ట్లో చూపిస్తాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఈరోజు నా దగ్గర ఉన్న కలెక్షన్ని మీతో షేర్ చేస్తాను. సో నా దగ్గర ఉన్న ఫస్ట్ బ్రా ఏమో ఇది క్యామీ బ్రా అంటారు. అండ్ ఇది చాలా బాగుంటుంది, చాలా మంచి కంఫర్ట్ ఇస్తుంది అండ్ చాలా స్మూత్గా ఉంటుంది. అసలు మనకి బ్రా వేసుకున్న ఫీలింగే రాదు. ఎస్పెషలీ ఇది నైట్ టైం చాలా బాగుంటుంది అనమాట. అంటే కొంతమందికి నైట్స్ బ్రా వేసుకొని పడుకోవడానికి చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది, అలానే వేసుకోకుండా ఉంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి టైప్ ఆఫ్ క్యామీ బ్రాస్ చాలా బాగుంటాయి. స్పెషల్గా మనకి ఇది ఒక కంఫర్ట్ ఇస్తుంది, ఒక సపోర్ట్ ఇస్తుంది మన బ్రెస్ట్కి, చాలా బాగుంటుంది నైట్ వేర్ అప్పుడు. లేదు అనుకుంటే మీరు డే టైంలో స్పోర్ట్స్ అంటే జాగింగ్ ఆర్ వాకింగ్ ఇలాంటివి, లేకపోతే సైక్లింగ్ ఇలాంటి యాక్టివిటీస్ మనం చేస్తున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. దీన్ని క్లాత్ ఇంకా మెటీరియల్ చాలా స్మూత్గా ఉంటుంది, మనకి చాలా హాయిగా ఉంటుంది వేసుకున్నప్పుడు. సో ఇది లోపల
లైట్ ప్యాడ్ ఉందన్నమాట, చాలా వెరీ లైట్ ప్యాడ్ ఉంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ మనకి రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది. ఇష్టం లేకపోతే దీన్ని మనం రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు, ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ నా దగ్గర ఉన్నది స్ట్రాప్స్ అన్నమాట. ఇవి 3 స్ట్రాప్స్ కలిపి ఒక సెట్ లాగా సేల్ చేస్తున్నారు shyaway.com లో. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ ట్రాన్స్పరెంట్ బ్రా స్ట్రాప్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి, స్పెషల్లీ ఎవరైతే ఆఫ్ షోల్డర్ డ్రెస్సెస్ కానీ లేకపోతే థిన్ స్ట్రాప్స్ ఉన్న డ్రెస్సెస్ అలాంటివి ఎక్కువగా మనకి మనం లేస్ టైప్ బ్లౌజెస్ కానీ లేకపోతే లేస్ టైప్ డ్రెస్సెస్ కానీ ఇలాంటివి వేసుకున్నప్పుడు ఎవరికైతే స్ట్రాప్స్ కనిపించకుండా మనకి ఇలాంటి ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి చాలా మంచి క్వాలిటీ అండ్ చాలా బాగున్నాయి. ఇవి మనకి 3 ఉన్నాయన్నమాట ఒక ప్యాకెట్లో. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే రెగ్యులర్గా మనకి ఇప్పుడు ట్రెండ్ కదా ఆఫ్ షోల్డర్స్ కానీ లేకపోతే ఇక్కడ మనం లేస్ అది పెట్టించుకుంటున్నాం కదా ఈవెన్ బ్లౌజెస్కి కూడా, అలాంటి టైంలో ఇలాంటివి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో నెక్స్ట్ నేను ఒక బ్రా చూపిస్తున్నాను, ఇదేంటంటే టీషర్ట్ బ్రా అనమాట. స్పెషల్లీ ఇది టీషర్ట్స్కి చాలా బాగుంటుంది. ఇదే ఇందులో నేను న్యూట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇది స్లైట్లీ ప్యాడెడ్ అనమాట, చాలా సన్నగా ఒక ప్యాడెడ్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి టీషర్ట్స్కి ఒక మంచి లుక్ ఇస్తుంది. అండ్ బ్యాక్నేమో మనకి ఇలా వింగ్స్ వచ్చాయి, అంటే లేస్ వింగ్స్ వచ్చాయి. సో మీకు లేస్ లుక్ వచ్చిందనమాట, దానివల్ల మనకి చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే ఈ స్ట్రాప్స్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ మనకి రిమూవ్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో రిమూవ్ చేసుకొని మీరు కావాలనుకుంటే ఏమంటారు ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ ఇందాక చూపించాను కదా, సో అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇదేంటంటే మీకు ఇంకా డౌట్ ఉంది అసలు ఏ డ్రెస్ పైకి ఎలాంటి బ్రా సెలెక్ట్ చేసుకోవాలని ఏమైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి సైట్కి విజిట్ చేయండి. సైట్లోనే మీకు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, అంటే టీషర్ట్ బ్రాస్, ఫ్రంట్ ఓపెన్ బ్రాస్, పుషప్ బ్రాస్, ఇలానే నర్సింగ్ బ్రాస్, అంటే మనం ఫీడింగ్ చేసేటప్పుడు నర్సింగ్ బ్రాస్ ఉంటాయి కదా అలాంటివి కూడా ఆప్షన్ ఉన్నాయి. ఇంకా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్ ఉన్నాయి, మీకు ఒకసారి సైట్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇదైతే స్పెషల్గా టీషర్ట్స్కి చాలా బాగుంటుంది. సో ఇవన్నీ నేను buy 3 at 999 అంటే 999 rupees కి 3 బ్రాస్ వచ్చాయన్నమాట. సో ఆఫర్లో నేను 3 తీసుకున్నాను, అంటే చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి. ఇప్పుడు నేను ఒక బ్రా చూపిస్తున్నాను, ఇదేంటంటే అండర్వైడ్ మల్టీవేర్ బ్రా అనమాట. ఇది చాలా డిఫరెంట్ వేస్లో యూస్ చేసుకోవచ్చు, ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది మీ క్లాస్లో చెప్తాను. దానికన్నా ముందు అండర్వైడ్ బ్రా అన్నాను కదా, అండర్వైడ్ బ్రాకి రెగ్యులర్ బ్రాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తాను. ఈ అండర్వైడ్ బ్రాని మనం యూస్ చేయడం వల్ల మనకి ఒక మంచి లుక్ షేప్ వస్తుంది అనమాట, మన బ్రెస్ట్ అనేది లిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది, అలానే సెపరేట్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇదంతా ఎలా జరుగుతుంది అంటే దీని లోపల ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంది, అంటే మన ఈ కప్ సైజ్ ఫుల్ షేప్ అంతా ఒక ప్లాస్టిక్ టైప్ మెటీరియల్ ఉందన్నమాట. ఇది ఇంకా 2-3 టైప్ ఆఫ్ మెటీరియల్స్లో అవైలబుల్లో ఉంది మార్కెట్లో. ఇప్పుడు నా దగ్గర ఉన్న మెటీరియల్ అయితే ప్లాస్టిక్ అన్నమాట. అండ్ ఇంకా కిందని కూడా ఒక ప్లాస్టిక్ టైప్ మెటీరియల్ వస్తుంది, దీనివల్ల మనకి ఒక మంచి షేప్ వస్తుంది, మంచి లిఫ్ట్ అయిన బ్రెస్ట్ లిఫ్ట్ అయిన ఫీలింగ్ అండ్ మంచి లుక్ వస్తుంది అనమాట మనం అవుట్ఫిట్స్ మీద వేసుకున్నప్పుడు. సో ఇది మనం ఎలాంటి అవుట్ఫిట్స్ మీదకైనా క్యారీ చేయొచ్చు, అండ్ ఇంకా నార్మల్ నుంచి హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూస్ చేయొచ్చు. దీన్ని హ్యాపీగా డే టైం యూస్ చేయొచ్చు, కానీ నైట్ టైం అంత యూస్ చేయడం సజెస్టబుల్ కాదు. ఎందుకు అంటే ఇక్కడ ప్లాస్టిక్ టైప్ మెటీరియల్ ఉంది కదా, నార్మల్గా బ్రాస్ వేసుకొని నైట్ టైం పడుకోవద్దంటారు. సో ఇలాంటి ప్లాస్టిక్ టైప్ మెటీరియల్ ఉండడం వల్ల నైట్ టైం అంత సజెస్టబుల్ కాదు, కానీ డే టైం కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ వీటికి మనకి ఒక ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ వస్తున్నాయన్నమాట. సో ఇవి ఫ్రీ ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్, మీరు కావాలనుకున్నప్పుడు అంటే కొన్ని డ్రెస్సెస్ మీదకి ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రాప్స్ వద్దు అనుకున్నప్పుడు ఈ ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ని పెట్టి వాడుకోవచ్చు. అండ్ ఇది మల్టీవేస్లో యూస్ చేయొచ్చు అని చెప్పాను కదా, అది ఎలా అనేది మీకు చూపిస్తాను. సో మీకు ఇక్కడ బ్యాక్న స్ట్రాప్ ఉంది కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మన రెగ్యులర్ బ్రాస్కి దీనికి. సో వీటిని మనం క్రిస్క్ రాస్గా యూస్ చేయొచ్చు అనమాట, అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం ఇలా వేసుకుంటాం కదా, ఇక్కడ మనకి ఈ స్ట్రాప్ని రిమూవ్ చేసేసి ఇక్కడ అటాచ్ చేసి అండ్ ఇక్కడ స్ట్రాప్ని రిమూవ్ చేసి ఇక్కడ అటాచ్ చేసి క్రిస్క్ రాస్గా మనం వేసుకోవచ్చు. అలా టీషర్ట్స్ మీదకి అలాంటి వాటికి వాటి టీషర్ట్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకి మంచి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి బ్రెస్ట్కి, మీరు కావాలనుకుంటే ఈ స్ట్రాప్స్ మొత్తం రిమూవ్ చేసేసి మీరు కరెక్ట్ సైజ్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్టే జస్ట్ ఓన్లీ ఈ బ్రాని మాత్రమే మనం బ్యాక్న ఈ హుక్స్ పెట్టుకొని టైట్గా హుక్స్ పెట్టుకొని స్ట్రాప్లెస్ బ్రాస్లా కూడా వేసుకోవచ్చు.
సో ఇలా డిఫరెంట్ వేస్లో దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కూడా నేను 999 ఆఫర్లోనే తీసుకున్నాను, సో నాకు తక్కువ కాస్ట్కి వచ్చింది. టోటల్గా ఈ 3 బ్రాస్ని నేను తీసుకున్నాను, వీటితో పాటు 3 ట్రాన్స్పరెంట్ బ్రాస్ స్ట్రిప్స్ని కూడా తీసుకున్నాను హెల్ప్ అవుతాయని. ఇప్పుడు నేను వీటిని ఎలా ఆర్డర్ చేసుకున్నాను అయితే మీకు క్లియర్గా చెప్తాను. నేను చెప్పాను కదా ఆల్రెడీ వియా క్యాష్ కరో నేను షాపింగ్ చేశానని. సో మీరు ముందు ఏం చేయాలి అంటే క్యాష్ కరో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, దాని ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు 25 రూపీస్ సైన్అప్ బోనస్ వస్తుంది అనమాట. ఇన్స్టాల్ చేసుకొని సైన్అప్ చేసినట్టయితే మీరు కనుక ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే కింద ఉన్న యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, లేదు మీరు ఐఓఎస్ యూజర్స్ అయితే మీరు మొబైల్ సైట్ ఆర్ వెబ్సైట్ నుంచి షాపింగ్ చేసుకోవచ్చు. సో వన్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, సైన్అప్ చేసిన తర్వాత మీకు 25 రూపీస్ సైన్అప్ బోనస్ వస్తుంది. దాని తర్వాత మీరు అక్కడ సెర్చ్ బటన్లో షాయ్ అవేని సెర్చ్ చేయండి, అప్పుడు మీకు షాయ్ అవేలో అవైలబుల్లో ఉన్న డీల్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. సో మీకు నచ్చిన డీల్ని మీరు సెలెక్ట్ చేసుకొని యాక్టివేట్ డీల్ అని క్లిక్ చేయండి. వన్స్ మీరు యాక్టివేట్ డీల్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు షాయ్ అవే సైట్కి నావిగేట్ అయిపోతారు అనమాట, అంటే ఆ సైట్కి వెళ్ళిపోతారు. వన్స్ ఇమీడియట్గా ఆ సైట్కి వెళ్ళిన తర్వాత ఎలా అయితే మీరు ఆన్లైన్ సైట్స్లో షాపింగ్ చేస్తారో అలానే మీకు నచ్చిన బ్రాని, మీకు నచ్చిన సైజ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మీరు అన్ని కార్ట్కి యాడ్ చేసుకోండి. వన్స్ మీరు కార్ట్కి యాడ్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ అనేది ఎలా అయినా చేసుకోవచ్చు, ఈవెన్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నా మనకి షాయ్అవేకి ప్రస్తుతం క్యాష్ కరోకి ఒక డీల్ రన్ అవుతుంది, ఫ్లాట్ 300 క్యాష్ బ్యాక్ ఆన్ 300 అబోవ్ ఆర్డర్స్ అనమాట. మీరు కనుక 300 రూపీస్ అబోవ్ ఆర్డర్ చేసినట్టయితే 300 రూపీస్ ఫ్లాట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చినా కూడా ఈ క్యాష్ బ్యాక్ అనేది మీకు వచ్చేస్తుంది. అది ఎక్కడికి వస్తుంది అంటే మీది ఏదైతే సైన్అప్ ద్వారా మీరు ఈమెయిల్ ఐడి ద్వారా మీరు సైన్అప్ అయ్యారో ఆ ఈమెయిల్ ఐడికి, అంటే ఆ అకౌంట్కి మీకు ఇమీడియట్గా వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ క్యాష్ బ్యాక్ అనేది వితిన్ 15 మినిట్స్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. వన్స్ మీ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మీరు 45 డేస్ నుంచి 60 డేస్ లోపల ఎప్పుడైనా మీ బ్యాంక్ అకౌంట్కి మీరు ఈ మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇదే బెస్ట్ పార్ట్ అనమాట ఇందులో. కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే మీ క్యాష్ కరో అకౌంట్లో 250 రూపీస్ కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోగలరు మీ బ్యాంక్ అకౌంట్కి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఒక నెంబర్ ఇస్తాను, స్క్రీన్ పైన పెడతాను, ఆ నెంబర్కి కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీ డౌట్స్ అన్ని వాళ్ళు క్లియర్ చేస్తారు. దాంతోపాటు మీకు కరెంట్ ట్రెండింగ్లో ఉన్న డీల్స్ అన్నీ కూడా మీకు మెసేజెస్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి షేర్ చేయడంలో ఎలాంటి తప్పు లేదనిపించింది, అందుకే షేర్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.